ఈలో టికెట్ రచ్చ కొనసాగుతోంది. ఇన్ఛార్జీలను మార్పుతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం వినాల్సి వస్తోందో అన్న ఉత్కంఠ వైసీపీ నేతల్లో ఉంది. తాజాగా మంత్రి నారాయణ స్వామి వద్దు జగనన్నే ముద్దు. జగన్మోహన్ రెడ్డి అభిమానులమే. నారాయణ స్వామికి ఓటేసే పరిస్థితి లేదు. నారాయణ స్వామికి టికెట్ వద్దని మా ఆవేదన. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతు సామాన్య క్యాడరో సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేయలేదు యా మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్ అవుట్ అని బయట పోవడం నువ్వు ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇంకా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత అన్నగారి పేరు ఉంది కాబట్టి అన్నకి అన్ని చెప్పడం అయింది. రేపు ఆయనకి చెప్పకుండా మనం ఏమి పనులు చేయలేము కాబట్టి అన్ని విషయాలు చెప్పేస్తాం. ఇది పరిస్థితి మీరు చేజేతులారా టికెట్ పోకుండా పరిస్థితి వస్తుంది అని చెప్పేస్తాం. ఒక్కడు వందల నుంచి వేల సంఖ్యలో ఇలాంటి ప్రెస్ మీట్లు ఎన్ని పెడతారు చూడండి. ఆయన మీద అగైనిస్ట్గా అంత అగైనిస్ట్గా నియోజకవర్గం తయారవడానికి కారణం నారాయణ స్వామి గారు. దీన్ని జగనన్న పరిగణనలోకి తీసుకొని మా మా లాంటి కార్యకర్తలను గుర్తించి క్యాండిడేట్ను మార్చాల్సిందిగా మేము మనస్ఫూర్తి కోరుతున్నాం. గాజువాక వైసీపీ సభలో గందరగోళం నెలకొంది. గాజువాకని